మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరిగినటువంటి మైనారిటీల సదస్సుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హాజరై మైనారిటీల గురించి చాలా సేపు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఏం చెప్పారంటే తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనారిటీలకు అన్ని విధాల ఆదుకుంది, విద్యాపరంగా అయితేనేమి రాజకీయపరంగా అయితేనేమి వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు అన్ని విధాల మేము ఆదుకొని వాళ్ళకు ముందుకు తీసుకున్న ఏకైక పార్టీ అది ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముస్లిమ్స్ పచ్చపాతి పార్టీ మాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ద్రోహం చేస్తూ ఉంది, అన్యాయం చేస్తామని చెప్పేసి పదే పదే చెప్పడం మేము దానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు ముస్లింలకు ఏం చేశారు ఈ మీడియా ద్వారా నేను సూటిగా అడుగుతున్నాను. మీరు ముస్లింలకు రాజకీయంగా సమాధి చేశారు. మీరు ఈరోజు మీరు ఏమంటున్నారు, ముస్లింలకు మేము అన్ని విధాలు ఆదుకున్నామంటున్నారు. గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా సదస్సు మైనార్టీ సదస్సు నిర్వహిస్తే మీరు అక్కడ నంద్యాలకు చెందిన హబీబుల్లా అనే వ్యక్తి అయ్యా మీరు మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదు, మైనార్టీలకు మీరు చాలా అన్యాయం చేస్తున్నారు, మైనార్టీ గురించి పట్టించుకోండి అని చెప్తే అతనిపైన రాజద్రోహం కేసు పెట్టిన ఘనత మీకే దక్కుతుంది. అలాగే కర్నూలు శాసనసభ్యుడు హఫీజ్ ఖాన్ అసెంబ్లీలో చర్చపరంగా మైనార్టీ సమస్యల గురించి మాట్లాడేటప్పుడు ఒక హౌస్ లీడర్గా మీరు కూర్చోవయ్యా నువ్వు కూడా మాట్లాడే స్థాయికి ఎదిగినావా అసెంబ్లీలో అని చెప్పేసి హఫీజ్ గారికి ఆ రోజు మందలించడం జరిగింది. ఏ విధంగా మీరు మైనార్టీలకు ప్రోత్సహిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం మైనార్టీలకు చేసిన పనులు కానీ వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ అభివృద్ధి గురించి పాటుపడిందంటే ఒక వైఎస్ఆర్ కుటుంబమే. ముఖ్యంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్లెపాట కార్యక్రమానికి కదిరికి వచ్చి జీవమాన్ సర్కిల్లో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మనం కదిరిలో ఆ సభలో చాలామంది మహిళలు పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు బస్సులో వచ్చి అక్కడ బస్సు కొద్దిసేపు ఆగి మాట్లాడడం జరిగింది. అప్పుడు మా నాయకుడు ఒక మాట అన్నారు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, నేను పాదయాత్ర చేసేటప్పుడు ముస్లింల పరిస్థితి చూశాను, భూతత్వంలో చూశాను, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళ స్థితిగతులు అన్నీ చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 5% రిజర్వేషన్ పెట్టలేదు, ఖచ్చితంగా వాళ్ళకి నేను న్యాయం చేయాలా, ఈరోజు నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా ఈ రాష్ట్రానికి అని చెప్పేసి నాకు 5% రిజర్వేషన్లు ప్రకటిస్తున్నా ఇక్కడ జీమాల్ సర్కిల్లో అని చెప్పేసి ప్రకటించడం. ఆయన ఇంకొక మాట అన్నారు, ఈ 5% రిజర్వేషన్లు కొన్ని రాజకీయ పార్టీలు జీర్ణించుకోరు, చాలా అడ్డంకులు సృష్టిస్తారు, అయినప్పటికీ అవసరమైతే భారత రాజ్యాంగం సవరణ చేసైనా సరే ఈ మీ ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పిన ఘనత రాజశేఖర గారికి దక్కుతుంది. ఆయన ఇక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ 100 రోజుల్లోనే జీవో ఇవ్వడం మాకు 4% 5% రిజర్వేషన్ టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పేసి 4% రిజర్వేషన్ మాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా పిల్లలు చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారంటే ఒక ఆశ ఒక నమ్మకం, 4% రిజర్వేషన్ మాకు ఇచ్చినారు, ఖచ్చితంగా మేము ముందుకు పోతాం, డాక్టర్లు అవుతాం, ఇంజనీర్లు అవుతాం అని చెప్పేసి ఈరోజు ముస్లింలకు ఒక నమ్మకం ఒక భరోసా కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే రాజకీయంలో నేను ఒకటి చెప్తున్నా, రాజకీయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముస్లింలకు ప్రోత్సహించలేదు. 2014లో మీరు బాగా ఆలోచించండి, 2014లో పీలేలో ఒక స్థానం ఇచ్చాడు ఆయన, ఎమ్మెల్యే స్థానం, నంద్యాలలో పార్లమెంట్ స్థానం ఒకటి ఇచ్చాడు ఆయన, ఇద్దరు ఉన్నారు. ఆ 4 సంవత్సరాల్లో మైనార్టీ శాఖకు మంత్రే లేడు మీ ప్రభుత్వంలో, ఒక్కరు కూడా మీరు తీసుకోలేదు.
మరొక విషయం ఇదే కదిరి నియోజకవర్గంలో 1994లో అప్పుడు ఎన్టీ రామారావు గారు బ్రతికే ఉన్నారు ఆయన సీఆర్ఎస్ సూసాప్ టికెట్ డిక్లేర్ చేస్తే ఆ టికెట్ రాత్రి మార్చి వేరే కమ్యూనిటీకి ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది ఇక్కడ మైనారిటీ కోట కూడా తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే 4 సంవత్సరాల తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఒక మైనారిటీ వ్యక్తి పేరు ఆల్రెడీ స్కోరింగ్ లో వస్తే 10 నిమిషాల తర్వాత ఆ పేరు మాయమైపోయింది ఏం చేశారండి మైనారిటీలకు మీరు ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గౌరవ ముఖ్యమంత్రి గారు మైనారిటీ ద్రోహి అంటారా మీరు ఏం చేశాం మేము ద్రోహి ఇప్పుడు మీరు అంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు నేను దుల్హన్ బతుకమ్మ ఇచ్చాను రంజాన్ తోఫైజ్ రైస్ మీరు ఇచ్చినారు మేము కాదనలేదే ఒకటి మా నాయకుడు ఎన్ని పథకాలు ఇచ్చాడండి ఈరోజు చేయూత 45 సంవత్సరాలు ఎవరికైతే నిండుతారో 1800 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు అందులో ముస్లింస్ లేరా ముస్లింస్ ఆడవాళ్ళు లేరా అలాగే అమ్మఒడి కార్యక్రమం కాన్వెంట్ స్కూల్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఇస్తున్నారు సంవత్సరానికి దాదాపు 15000 రూపాయలు ఇస్తున్నారు అందులో ముస్లింస్ తీసుకోవడం లేదా పథకంలో అలాగే రైతు భరోసా ఫార్మర్స్ ఉన్నారు ముస్లింస్ వాళ్ళు రైతు భరోసా సంవత్సరానికి 13000 తీసుకోవడం లేదా విద్యా దీవెన ఫీ రియంబర్స్మెంట్ మెడికల్ స్టూడెంట్స్కి ఇంజనీర్ స్టూడెంట్కి వర్తిస్తుంది వాళ్ళు తీసుకోవడం లేదా వీళ్ళందరిలో ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు లేరా ఇలాంటి చెప్పుకుంటూ పోతే రాజకీయాల్లో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014 4 ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు 4 గెలిచినారు అలాగే 2019లో 5 టికెట్ ఇచ్చినారు 4 గెలిచినారు హిందూపూర్ స్థానం మనం కోల్పోయినాం అయినప్పటికీ ఆయనకు నిరుత్సాహపడకుండా ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు అలాగే ఈ రాష్ట్రంలో అది కాక ఇంకా 3 ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చినారు ఒకటి రాయచోటి ఒకటి గుంటూరు ఇంకొకటి నంద్యాల ఈరోజు మా రాష్ట్రంలో 4 ఎమ్మెల్సీలు ఉన్నారు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు అలా కాక మున్సిపాలిటీలో దాదాపు 13 మంది మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు ఇదే అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ జిల్లా మేయర్ ఎవరండి ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కదిరిలో చైర్మన్ ఎవరండి ముస్లిం ఒక మహిళ పెనుగుండలో నగర పంచాయతీకి చైర్మన్ ఎవరండి ఒక ముస్లిం ఇదే జిల్లాలో 3 ఇవ్వడం జరిగింది గత మీ ప్రభుత్వంలో కేవలం ఒక కదిరికే మీరు మున్సిపాలిటీలో చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది ముస్లింలకి మీరు ముస్లింస్ గురించి మాట్లాడతారా పదే పదే నేను రంజాన్ తోఫా ఇచ్చినాను నేను దుల్హన్ బతుకమ్మ ఇచ్చినాను అంటే ఎస్ మీరు ఇచ్చినారు మేము కాదని లేదే మా నాయకుడు కూడా దుల్హన్ బతుకమ్మ ప్రవేశపెట్టారు చాలామంది ఏమంటున్నారు మేధావులు మా ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకున్నారు సార్ మా కులంలో చదువు తక్కువ ఉంది దయచేసి 10 క్లాస్ మీరు పెట్టారు దయచేసి తీసేయండి సార్ బాగుంటుంది ఇది మా విజ్ఞప్తిస్తారు అంటే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు స్పందించినారు త్వరలో శుభార్త కూడా వస్తుంది ఇవన్నీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అలాగే ఈరోజు సచివాలయ వ్యవస్థలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారండి దాదాపు 150 ఉద్యోగాలు సచివాలయం అందులో ముస్లింస్ లేరా వాలంటీర్ వ్యవస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు అందులో ముస్లింస్ లేరా ఎన్ని చేయాలండి మనము మన కమ్యూనిటీకి రాజకీయ పరంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి ఆర్థిక పరంగా అయితేనేమి అన్ని విధాలు ఆదుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి బురదల్లే కార్యక్రమం పెట్టుకొని మీరు కేవలం ఆ 2 పథకాలు ఇచ్చి మీరు నేనేదో చేసేసాను అది చేశాను ఇది చేశాను చెప్తే ఎవరు నమ్ముతారండి మీకు మీరు రాజకీయాల్లో ఈ మీరు ఏం జింబీగులు చేసినా కూడా ముస్లిం కమ్యూనిటీ మీకు నమ్మే పరిస్థితుల్లో లేదు ఎందుకు లేదంటే ఈ కుటుంబం ముస్లింల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది ఈరోజు ముస్లింస్లో దాదాపు 90% ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్నారంటే వాళ్ళపై మా నాయకుడి పైన నమ్మకం ఉంది మా ముఖ్యమంత్రి గారి పైన నమ్మకం ఒక భరోసా ఈరోజు మీరు చూస్తున్నారు ఈయన ఏం చేసినారు గతంలో ఆరోగ్యశ్రీ పథకం గురించి మాట్లాడుతున్నాను ఆరోగ్యశ్రీ కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో పెట్టినారు ఇతను మా ముఖ్యమంత్రి గారు 4 రాష్ట్రాల్లో పెట్టారు తెలంగాణలో పెట్టారు తమిళనాడులో పెట్టారు ఆంధ్రాలో పెట్టారు కర్ణాటకలో పెట్టారు మీరేం చేశారు ఒకే ఒక రాష్ట్రంలో మీరు పెట్టారు ఇది పద్ధతి కాదు అందుకోసం నేను ఒకటి చెప్తున్నాను మీరు మీ దయా దచ్చ మీ దయా మాకు అవసరం లేదు మా నాయకుడు మాకు అండగా ఉన్నాడు ఖచ్చితంగా మా నాయకుడు మేము ఏం అడిగితే అది కేసీఆర్కి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనవసరంగా ముస్లింలకు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు మీ మాటల్లో ఎవరు ముస్లింలమే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే ముస్లింలకు ఏదైనా మేలు జరిగిందంటే ఈ వైఎస్ఆర్ కుటుంబాలనే జరిగింది మీ వల్ల ఏం జరగలేదు అందుకోసం నేను చెప్తున్నాను ఈరోజు మన ముఖ్యమంత్రి
గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టైలర్లకు సంవత్సరానికి ఇంత డబ్బు ఇస్తున్నారు వాళ్ళ అకౌంట్లో, ఆటో వాళ్ళకి ఇస్తున్నారు, దూబీ వాళ్ళకి ఇస్తున్నారు, నాయ బ్రాహ్మణులకు ఇస్తున్నారు. ఎవరండి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎవరికి ఇవ్వలేదు చెప్పదండి? ప్రతి ఒక్క కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ స్థితిగతులు చూసి మాకు నాకు నివేదిక సమర్పించండి, మీరు ఇవ్వండి, మీరు నేను వాళ్ళకు చూస్తాను, వాళ్ళ ఏం అవసరం ఉందో అవన్నీ తీరుస్తానని చెప్పేసి ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్మన్కి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు కూడా మా ఎవరెవరి కులంలో ఏమేమి అవసరం ఉంది మొత్తం రికార్డు తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు అది చూసి ఏ కులంలో ఏం అవసరం ఉంది, ఎవరికి ఏం చేయాలా, చదువుకున్న వ్యక్తులకు ఏం చేయాలా, ఈ విద్యాపరంగా వీళ్ళకి ఏ విధంగా డెవలప్ చేయాలా, కార్మికులు ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలా, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారికి మీరు ఇష్టం వచ్చినట్టు మైనార్టీ ద్రోహి, మైనార్టీకి ఏం చేయలేదు అంటారా? మీ ఎవరు చేశారండి? ఏదైనా మేలు అంత మేలు జరిగిందంటే అది రాజశేఖర్ కుటుంబంలో జరిగింది, మీ వల్ల ఏమి జరగలేదు. కేవలం మీరు ఒక దుల్హన్ బతుకము ఒక రంజాన్ తోఫా పెట్టుకొని మీరు ఆటలాడుతున్నారా? రంజాన్ తోఫాలో మీరు ఏం చెప్తారు? మీరు రంజాన్ తోఫా ఇస్తున్నారు ముస్లింస్కి, నేను రంజాన్ బాగా జరుపుకోండి అని చెప్పి రంజాన్ తోఫా ఏందండి? మీరు రంజాన్ రంజాన్ తోఫా మీరు ఇచ్చేది, మేము జకాత్ ఇస్తామండి. ప్రతి ఒక్క ముస్లిం ఇంట్లో మధ్యతరగతి కుటుంబం కానీ ధనవంతులు కానీ జకాత్ తీసి పేదలకు డబ్బు పంచుతాం మేము, బట్టలు పంచుతాం మేము. ప్రతి రంజాన్ పండుగకు వస్తే ప్రతి పేదవంటిలో బిర్యానీ ఉంటుంది. మీ రంజాన్ తోఫాల్లో ఏం జరిగేది ఒరిగేది లేదు. ఈరోజు మేము మా అల్లా పైన మాకు నమ్మకం, విశ్వాసం, మేము ఎవరికి నమ్మం, ఎవరి దగ్గర పోయి భిక్ష అడగం, ఏదైనా మేము అడగాలంటే మసీదుకు పోతాం, నమాజ్ చదువుతాం, దువా చేస్తాం, భగవంతుడా మాకు ఆరోగ్యాలు ప్రసన్నించు, మాకు అన్ని విధాలు ఆదుకో, ఈ విధంగా మా కష్ట సుఖాలు మాకు దూరం చేయి, మాకు మంచి ఆరోగ్యం ప్రసాదించు, ఇవన్నీ మేము మసీదులో పోయి మా దేవునికి రెండు చేతులు ఎత్తి మేము కోరుకుంటాం. అంతేగాని మేము ఎవరి దగ్గర పోయి దయాదీక్షాలు మేము భిక్షం అడిగే పరిస్థితి ముస్లింస్కి లేదు. మీరు ఇంకొక మాట అన్నారు, ముస్లింలు ఈ రాష్ట్రంలో చాలా పేదరికంగా ఉంది, రాష్ట్రంలో రెండో స్థానంలో ఉంది మీ ముస్లింలు పేదరికం అండి. ఎవరు ఫస్ట్ స్థానంలో ఏమున్నారు అది చెప్పలేదు మీరు, రెండో స్థానంలో మేము ఉన్నామని చెప్తారా మీరు? లేదు, దయచేసి ఆ మాట ఎన్నిక తీసుకోండి. మీరు ముస్లింలు కష్టజీవులు, అవసరం వస్తే ఏమైనా చేయడానికి ప్రాణ త్యాగాలు చేయడానికి ముస్లింలు వెనకాడరు. ఎందుకంటే మాటపై నిలబడే కమ్యూనిటీ మాది, మా భగవంతుడు మాకు మా అల్లా మాకు ఒకటే నేర్పించినారు, సత్యం పలకండి, అబద్ధం చెప్పొద్దండి, ఎవరికి భయపడద్దండి, నేనున్నాను మీకు. మా భగవంతుడి మీద నమ్మకంతో మేము ముందుకు పోయేవాడు ముస్లిం. ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు ఏదో మాకు ముస్లిం కమ్యూనిటీకి మీరే ఉద్దరించినట్లు ఏదేదో మీరు చేసినట్టు మాట్లాడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదు. ముస్లింలు మీకు ఎప్పుడు నమ్మరు, ఈరోజు కాదు ఏ రోజైనా సరే మేము వైఎస్ఆర్ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి పైన మాకు పూర్తి నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారు రాజకీయంగా కూడా మాకు ఎంతో అవకాశం కల్పిస్తున్నారు, చైర్మన్లు చేశారు, ఎమ్మెల్సీలు చేశారు, ఎమ్మెల్యే చేశారు, ఇన్ని పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఇంతవరకు మేము చూడలేదు, చూడలేము. భగవంతుడు మా ముఖ్యమంత్రికి ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతునికి కోరుకుంటూ ఈ మీడియా ద్వారా నేను తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సూటిగా చెప్తున్నాను, దయచేసి మీరు మరొక్కసారి మా నాయకుడు పైన ముస్లింల ద్రోహి అవి చెప్పట్లండి. దయచేసి ఎందుకు చెప్తున్నానంటే మా నాయకుడు మంచి పనులు చేశాడు ముస్లింల కోసం, గర్వంగా చెప్తున్నాం మేము ఈరోజు, తల ఎత్తుకొని చెప్తాం మా నాయకుడు చేస్తూ ఇది చేసినాడు అది చేశాడు అని చెప్పేసి ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన తర్వాత కూడా మీరు ఇష్టాన్ని మాట్లాడతారా? మీ మాట ఎవరు నమ్మరు, 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 నమ్మరు. మీరు ప్రజా విశ్వాసం కోల్పోయినారు చంద్రబాబు నాయుడు గారు. మీరేమన్నారు పులివెందులో గెలిచి చూడవే అన్నారు. ఈ పులివెందులు ఏందండి? కుప్పంలో మొన్న ఏం జరిగింది? స్థానిక సమస్య ఎన్నికల్లో మా నాయకుడు అడుగు పెట్టారు అక్కడ, స్థానిక నాయకులకి వదిలేసిన కుప్పం ఏం జరిగింది? మొత్తం పరగతు ఊర్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్, ఎంపీటీసీలు స్వీప్, జడ్పీటీసీలు స్వీప్, మున్సిపాలిటీ స్వీప్. రేపు ఎమ్మెల్యేగా మీరు గెలిచండి అక్కడ. మీరు ఇంకోటి మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను, నేను ఒకటి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సింగిల్గా పోటీ చేయడం జరిగింది, 2019లో సింగిల్గా పోటీ చేయడం, 2024లో కూడా 175 స్థానాలు అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలు సింగిల్గానే పోటీ చేస్తారు. ఖచ్చితంగా మేము గెలుస్తాం, అన్ని స్థానాలు గెలుస్తాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే 175 స్థానాలు ఎవరితో పొత్తు లేకుండా నిలబడండి, పార్లమెంట్ స్థానాలు 20 స్థానాలు నిలబడండి. మీకు ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే ఇది ఛాలెంజ్ మాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఛాలెంజ్ చేస్తున్నాం మేము, నిలబడండి. మా నాయకుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా నిలబడతాం, ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి చూపిస్తాం. మాట్లాడేదండి, దయచేసి చులకనగా మాట్లాడేదండి. మీరు ఏదేదో చెప్పినారు నిన్న, అవన్నీ
పచ్చి అబద్ధాలు చెప్తున్నారు మీరు మీ హయాంలో ముస్లింలకు ఏంది అభివృద్ధి జరగలేదు ఏదైనా జరిగిందంటే మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది రాష్ట్ర గారి గారి హయాంలో జరిగింది అంతే కానీ మీ హయాంలో ఏం జరగదు జరగబోదు అని చెప్పేసి ఈ పత్రిక ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను।